गेस्ट हाउस कच्चा असल गेस्ट हाउस एवरदे वाड़े पनी एदो जो మూడో కంటికి తెలియకుండా బట్టలు కాల్చే అలాగే సార్ ఫోన్లో సిమ్ మారుస్తున్నాడు ఏంటి ఏయ్ డిస్టర్బింగ్ గా ఉంది ఆ కిటికీ క్లోజ్ చేయి అలాగే సార్ దేవేంద్ర మా దగ్గర చిన్న ఎంప్లాయీగా చేసే నీ వెనక ఏదో పెద్ద కథే ఉందన్నమాట నువ్వేంటో నీ అసలు రూపం ఏంటో నాకే కాదు ప్రపంచానికే తెలిసే రోజు దగ్గరికి వచ్చింది మా బావ తిరిగి రాకపోవడానికి నువ్వే కారణమైతే గనక నిన్నెవ్వడు కాపాడలేడు చూస్తా ఇక్కడే వెయిట్ చేస్తా నీ నెక్స్ట్ మూవ్ ఏంటో అసలు నీ టార్గెట్ ఏంటో తెలిసే వరకు ఓపిక ఎదురు చూస్తాను వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా అమ్మా లేదన్నయ్య నువ్వేం టెన్షన్ పడకమ్మా ఇప్పుడు ఏమంత టైం అయ్యిందని నేను చెప్తున్నాను కదా ముకుంద్ నీకేదో సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా చేస్తుంటాడు सात्विक कोसार ट्राई चेस्ता कट चेस्तुंदे విషయం చెప్పాలి ఏంటి లారీ ముకుంద్ మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళాడు ఇంతవరకు తిరిగి రాలేదు ఏంటి లారీ నువ్వు అనేది అవును పెద్దమ్మ నేను బిల్హరి ఇప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాం నేను ఫోన్ చేసినప్పుడు వాడు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడని కృష్ణవేణి చెప్పింది అవును పెద్దమ్మ అప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదు శంభవి ఏమైంది ఏమండి ముకుంద్ కనిపించడం లేదంట హలో ఆ పెద్దనాన్న ఏంటి మీ పెద్దమ్మ చెప్పింది నిజమేనా అవును పెద్దనాన్న
ఒక్కసారి కృష్ణ వెనక్కి పో. ఎటైనా వెళ్ళి వెతుకుదామంటే చీకటి అయిపోయింది. కృష్ణవేని టెన్షన్ గా ఉంది పెద్ద నాన్న, నేను తర్వాత మాట్లాడిస్తాను. సరే, నేనే తర్వాత చేస్తాను. ఏండి ఏంటండి ఇది? నువ్వేం కంగారు పడకు, ఏమీ కాదు. ఎవరితో మాట్లాడావులా హరి? అది పెద్దమ్మ పెదనానికి ఫోన్ చేసి చెప్పాను. ఏమని చెప్పావు? ఏమని చెప్తాను, ముకుంద్ అలా ఉదయం నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదని చెప్పాను. నీకు కొంచెమైన బుద్ధి ఉందా? ఈ టైంలో ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఎంత కంగారు పడతారు? అలా అంటారేంటి? వాళ్ళు ఏమైనా పరాయి వల్ల చెప్పకుండా ఉండడానికి? సొంత మనుషులు కాబట్టి సమయం చూసి చెప్పాలి. ఇప్పుడు చూడు కృష్ణవేణి ఎంత బాధపడుతోందో. అలాగే మేడం. డాక్టర్, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎంత డబ్బు అయినా పర్వాలేదు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, కార్తీక్ బాబు బతకాలి. అవసరమైతే వారి నుంచి డాక్టర్ని పిలిపించండి. చూడండి, ప్రతి వ్యక్తి వచ్చి ఇదే మాట చెప్తాడు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ అని. కానీ బ్రతకడానికి ఉండాల్సింది డబ్బు కాదు, ఆయుష్. అవును, బతకాలంటే ఆయుష్ ఉండాలి. ఆ రెండు పెద్ద ప్రాణాలు నిలబెట్టాల్సిన బాబుకి తప్పకుండా దీర్ఘాయుష్ ఉంటుంది. Yeah.
కృష్ణవేణి. మావయ్య బావ ఇంకా తిరిగి రాలేదు. మావయ్య నువ్వేం కంగారు పడ కృష్ణవేణి, బావకేమీ కాదు. నాకు చాలా భయంగా ఉంది. బావ అప్పటి నుంచి ఒక ఫోన్ కాల్ అయినా చేయాలి కదా, ఎందుకు చేయడం లేదో ఏంటో. వాడున్న ప్లేస్ లో సిగ్నల్ లేకపోయి ఉండొచ్చమ్మా, లేదంటే వాడు నీకు ఫోన్ చేయకుండా ఉంటాడు కదా. ఏంటో మావయ్య, మొన్నటి దాకా అలా జరిగింది, అసలు నా రాతే బాలేనట్టుంది మావయ్య. జరిగిందేదో జరిగిపోయింది, గంటం గడిచింది అనుకుని హ్యాపీగా ఉండే టైంకి మళ్ళీ ఇప్పుడిలా. అమ్మా కృష్ణవేణి, నువ్వు టెన్షన్ పడి లేనిపోని ఊహించుకుని బాధపడకమ్మా, వాడు క్షేమంగా తిరిగి వస్తాడు. నేను మీ అత్తయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాను. లహరి బిలహరి కూడా అక్కడే ఉన్నారండి. అవును కృష్ణవేణి, ఒకసారి బిలహరికి ఫోన్ ఇవ్వమ్మా. మామయ్య, బిలహరి మేము బయలుదేరుతున్నాం, మేము వచ్చేంత వరకు నువ్వే కృష్ణవేణికి ధైర్యం చెప్పాలి. అలాగే మామయ్య, చెల్లెమ్మను మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మీరేం టెన్షన్ పడద్దు. సరే పద శాంభవి, నువ్వేం భయపడకు, అక్కడేవో సిగ్నల్స్ లేవనుకుంటాను, వాడికి ఏం కాదు, నువ్వు బయలుదేరు. అమ్మ కృష్ణవేణి, అత్తయ్య మావయ్యలు బయలుదేరుతున్నారంట. వాళ్ళు వచ్చేలోపి ముకుంద్ వచ్చేస్తే బాగుండు. ఏం కాకూడదు బాబుకి, ఏం కాకూడదు, హ్యాపీగా లేచి తిరగాలి, మళ్ళీ షూటింగ్లు చేసుకోవాలి, షూటింగ్లు చేసుకోవాలి. దేవుడా, ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి. అయ్యా అయ్యా, భూపతి గారు నమస్కారం. ఏం పద్మనాభం, పడుకున్నావా? లేదయ్యా, ఇప్పుడే పడుకుందామని చూస్తున్నానయ్యా. ఏం లేదయ్యా పద్మనాభం, ఇదిగో మా శాంత అర్ధరాత్రి లేచి ఒకటే కంగారు పడుతుంది. ఎందుకయ్యా కంగారు? ఎందుకంటే ఏం చెప్పాలయ్యా, లేడికి లేచిందే పరుగని హఠాత్తుగా మనవడితో మాట్లాడాలని ఒకటే గోళ. ఓసారి ఇలా ఇవ్వండి, ఇదిగో పద్మనాభం, ఒకసారి నా మనవడికి ఇవ్వు. ఏంటి పద్మనాభం మాట్లాడవు? ఏమి లేదమ్మా. బాబు బాబు పడుకున్నాడా? బాబు పడుకున్నాడమ్మా. పర్లేదు పద్మనాభం, నువ్వెళ్ళి మీ నాన్నమ్మ ఫోన్ చేసిందని చెప్పి లేపి ఇవ్వు, వాడు మాట్లాడతాడు. అది అది కాదమ్మా. పద్మనాభం, చెప్పేది నీకే, అర్ధరాత్రి నిద్ర లేపేవన్న కోపంతో నిన్నేమన్నా అంటాడని భయపడుతున్నావా? అవునమ్మా. నా పేరు చెప్తే వాడేమి అనడు గాని వెళ్ళు పద్మనాభం, వాడితో ఒక్క మాట మాట్లాడి పడుకుంటాను. అమ్మా అది బాబు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళాడమ్మా, రెండు రోజుల దగ్గర రాడమ్మా. అవుట్డోర్ వెళ్ళాడా? అవునమ్మా, అక్కడంతా కొండ ప్రాంతం, అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవమ్మా. ఏమైంది శాంత, ఇలా ఇవ్వు పద్మనాభం. అయ్యా బాబు అవుట్డోర్ నుంచి రాగానే నేనే ఫోన్ చేయిస్తాను, సరేనా? ఇదిగో పద్మనాభం, బాబు అవుట్డోర్కి వెళ్ళాడు అంటున్నావు, మరి బాబుతో పాటు నువ్వెందుకు వెళ్ళలేదు? అది అది నాకు కొంచెం జ్వరం వస్తే బాబే రెస్ట్ తీసుకోమని చెప్పి డైరెక్టర్ వాళ్ళతో కలిసి వెళ్ళాడయ్యా. అయ్యో నీకు జ్వరం వచ్చిందా, సరే పడుకో పద్మనాభం.
అనవసరంగా దీనివల్ల నిన్ను డిస్టర్బ్ చేశాను. చూడు, బాగా రెస్ట్ తీసుకో, సరేనా? ఉంటాను. బాబు రాగానే ఫోన్ చేయించు. అలాగేనయ్యా. సరేనా, మాట్లాడవుగా పద్మనాభంతో. రెండు రోజుల తర్వాత బాబే ఫోన్ చేస్తాడు. ఇకనైనా పడుకో, పడుకో. దేవుడా, ఆల్రెడీ కడుపును పుట్టినవాడు దూరం అయ్యాడు. కనీసం ఈ మనవుడినైనా వాళ్ళకి మిగిల్చు, లేదంటే ఈ వయసులో వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ గుండె లాగిపోతాయి. ఆపరేషన్ అయిపోయిందా? బాబు ఎలా ఉన్నాడు? అబ్బాయిని తప్పింది కదా. కార్తీక్ బాబు సేఫే కదా? సృహలోకి వచ్చాడా? కళ్ళు తెరిచి చూస్తున్నాడా? చెప్పండి డాక్టర్, నేను వెళ్ళి చూడొచ్చా? నన్ను గుర్తుపట్టి మాట్లాడతారు కదా, అంకుల్ అని పిలుస్తాడు కదా. చెప్పండి డాక్టర్, పోనీ ఇక సేఫ్ ఆగి లోపలికి వెళ్ళమంటారా? డాక్టర్, ఏమైంది డాక్టర్? మాట్లాడలేదు. వీఆర్ సారీ మిస్టర్ పద్మనాభం, కార్తీక్ను కాపాడలేకపోయాం. అంటే కార్తీక్ బాబు? నో మోర్ పద్మనాభం గారు. నో, 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 నో. బాబు బతకాలి, ఎలాగైనా బాబు బతకాలి. మీరు దండ పెడతాను డాక్టర్, బాబును బ్రతికించండి డాక్టర్. డాక్టర్, బాబు అలా చనిపోకూడదు డాక్టర్. పద్మనాభం గారు, మీ ఆవేదన మాకు అర్థమైంది, కానీ చనిపోయిన వ్యక్తిని బ్రతికించడానికి మేమేం దేవుళ్ళం కాదు. డాక్టర్లు దేవుళ్ళే, మీరే ఏదైనా చేయండి డాక్టర్. ప్రాణాలు పోయాక చేయడానికి ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు. ఇక ఆ దేవుడు దిగివస్తే తప్ప. అయితే ఆ దేవుడే దిగిరమ్మను డాక్టర్, దేవుడే దిగిరమ్మనండి. వెల్కమ్ టు అవర్ హాస్పిటల్ శశాంక్ గారు. థ్యాంక్ యూ. అమెరికా నుండి సెమినార్ కోసమని మా హాస్పిటల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి సార్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. Thank you.
ఇది కృష్ణవేణి వాళ్ళు ఉంటున్న గెస్ట్ హౌస్ కదా, వీడిక్కడికి వచ్చాడేంటి? అంటే బావ కనపడట్లేదని తెలిసి వచ్చాడా, లేక బావ కనపడకుండా ఉండటానికి వీడే కారణమా? నకరి జనారే, నాకు అర్థమవుతోంది మాతాజీ, నాకు రూపం మారే టైం వచ్చింది. మీ త్యాగం వృధా పోదు కృష్ణవేణి, మన టైం వచ్చేసింది. కాసేపు ఆగితే ప్రపంచానికి ఏడాదికోసారి వచ్చే ప్రేమికుల దినోత్సవం, కానీ మనకు, నేను జన్మ జన్మలుగా ఎదురు చూసిన మన సంగమ మహోత్సవం, బావ మిస్ అవడానికి కారణం వాడినేమోనని నా అనుమానం. ఎవరు సాత్విక వాడు? దేవేంద్ర.